పచ్చని పసిమి విచిన్న మిసిమి పచ్చని పసిమి విచిన్న మిసిమి కుస కుసలాడే కుమ్మ కుమ్మలాడే కమ్మని కమ్మని వాసన తిలిమి నమ్మని నమ్మని వాసన తిలిమి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశమదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు నాగుల బుసలు తప్పవు తమకు చిల్లి పిల్లి ఆశ చిగురు హమేష నచ్చిన నచ్చిన మెచ్చిన కలిగి గమజన మెచ్చిన మెచ్చిన కలిగి తొలి పూత పూత బసి వాడి వాడిపోని చిగురంత ఆశ మదిలో నరేగి చిరునవ్వు వాసిపోని తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు నన్ను అడుగుతున్నావేంటన్నయ్యా? నీతో లేదా? పొద్దునే ఇటు వెళ్ళాలంటే నీతో వెళ్ళమనరా? లేదన్నయ్య, నన్ను అసలు కాంటాక్ట్ చేయలేదు. నేను కాలేజీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిందో? కాలేజీలో లేదు, ఇప్పుడే వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళలేదు, ఫోన్ చేస్తే తీయట్లేదురా. సత్యన్నయ్యతో మాట్లాడావా? మాట్లాడతాను. ఏంటిదయ్యా? కీర్తన కనిపించట్లేదట. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఐశ్వర్య. నేను వస్తాను. అవునయ్యా, నేనే వస్తాను. ఐఎమ్ వరీడ్ అబౌట్ హర్. పద. లేదన్నయ్యా, నువ్వు తను పికప్ చేసుకుంటానన్నావు కదా, అంతే. అంతకన్నా ఏం తెలియదు. ఏంట్రా ఇది, ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను వస్తున్నాను. కీర్తన, కీర్తన ఇంకా రాలేదన్నయ్యా. ఫోన్ చేస్తున్నాను, రెస్పాండ్ కావట్లేదు. నేను తనకి 100 సార్లు ఫోన్ చేశానురా, దారంతా చూస్తూ వచ్చాను, ఎక్కడ కనిపించలేదు. కాలేజీకి టైంకే వెళ్ళావు కదా. 10 నిమిషాలు ముందే ఉన్నాను, అయినా తను పొద్దునే వెళ్ళిపోయిందని కాలేజీ చెప్తున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తుంది? ఏమైనా తెలిసిందా అన్నయ్య? లేదు. తన ఫ్రెండ్స్ ఎవరిదయ్యా? ఎవరూ లేరు కదా అన్నయ్య, అయినా అలా చెప్పకుండా వెళ్ళదు. ఏదో అయిందన్నయ్యా.
అవునన్నయ్య, రెండు రోజుల నుంచి చాలా డల్గా ఉంది. సంథింగ్ హ్యాపెండ్. కాలేజీలో తను ఎవరైనా ఏడిపిస్తున్నారేమో, ఇంకేదైనా గొడవ అయిందేమో. అయినా కీర్తన్ ఎవరో ఏడిపిస్తారు, సెలవుని గురించి అందరికీ తెలుసు కదా. అందుకే అందరూ తనకు దూరంగా ఉంటారని కీర్తన్ చెప్పింది. మరేమో ఉంటుంది. ఈరోజు నువ్వు నన్ను డ్రాప్ చేయవా ప్లీజ్. నీతో వెళ్ళాలనుంది. కాలేజ్ కొత్త ధర్మం, ఇంకెక్కడికైనా వెళ్దాం. మరి బాయ్ చెప్పుకొని వెళ్తున్నావే. హాయ్ కీర్తన, తర్వాత మాట్లాడతాం. ఓ గాడ్. ఏంటన్నయ్య? నాకేదో చెప్పాలని ప్రయత్నించిందిరా. పొద్దున్న నేను తనని డ్రాప్ చేయాలని ఉంది. కాలేజ్ కొద్దో ఇంకెటైనా వెళ్దామనింది. నేనే రాలేను అన్నాను. మళ్ళీ 11:00 ఫోన్ చేసింది. నేను బిజీగా ఉండి మాట్లాడలేకపోయాను. ఏదో చెప్పాలనుకున్నట్లుంది. చా, నేను తనకి టైం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇలా చేయదా. ఏమైందని ఆలోచించాల్సిందిరా. నా పొరపాటే. ఇప్పుడు ఎలా అన్నయ్యా, కీర్తన్ ఎక్కడుందో? హలో సెల్వా, కీర్తన కనిపించట్లేదు. కాలేజీలో కూడా లేదు. ఇటుపైందో అర్థం కావట్లేదు. ఓకే, వస్తున్నాను. దయా, ఐశ్వర్య, మీరిద్దరు ఇక్కడే ఉండండి. కీర్తన వస్తే నాకు ఫోన్ చేయండి. సత్య, నువ్వు కాలేజ్ దగ్గర ఆ చుట్టుపక్కల మళ్ళీ ఒకసారి వెతకరా. నేను సెలవు దగ్గరికి వెళ్తున్నాను. ఏరియాలో కనిపించదని చెప్పాను. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఏం పడరా అక్కడ? మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారా? ఏం చెప్పారా? ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఏం పడరా? నమస్తే సార్. సార్ సార్
చెప్పింది గుర్తుందిగా, ఇంకొకసారి కనిపించారంటే ప్రాణాలు తీసేస్తాం. వద్దు సార్, కనపడం సార్. వెళ్ళి వదిలేసాయి. హలో కమిషనర్ గారు, సెలో స్వామి. మీ హెల్ప్ కావాలి సార్. కీర్తన రెండు రోజుల నుంచి డల్గా ఉంటుందని సత్య చెప్తున్నాడు కదా? అవును కృష్ణ, అదే మీ ధర్మన్నయ్య గర్ల్ ఫ్రెండ్ కృష్ణ. తన గురించి తెలిసినప్పటి నుంచేనా? అదేంటి అలా అడుగుతున్నావు? తన గురించి తెలిసినందుకే కీర్తన డల్గా ఉందేమోనని. కమాన్ ఐశ్వర్య, అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉంది? ఎందుకు లేదు, మనం ఇష్టపడుతున్న వారిని ఇంకొకరు ఇష్టపడుతున్నారని తెలిస్తే బాధగా ఉండదా? కానీ కీర్తనకు ధర్మగారంటే ఇష్టమని కీర్తన చెప్పకుండా నేను ఎలా చెప్పను? ఏంటి ఐశ్వర్య? అది కాదయ్యా, ధర్మగారు మనకు అబద్ధాలు చెప్తున్నారు, రహస్యంగా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అందుకే అప్సెట్ అయిందేమోనని. మీరంతా చాలా క్లోజ్ కదా. అది చాలా చిన్న విషయం ఐశ్వర్య. యాక్చువల్లీ అన్నయ్యని బాగా ఏడిపించాల్సిన విషయం అది. అందులో అప్సెట్ అవడానికి ఏముంది? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇంకేదో జరిగి ఉంటుంది. ఏంటిది? యూనివర్సిటీ అప్లికేషన్ ఇచ్చారు కదా, ఒకసారి బాబా దగ్గర పెట్టి ఆ తర్వాత అప్లై చేద్దామని. సరే పద. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీ పేరు పైకి చెప్పడానికి కూడా నాకు ధైర్యం లేదు సార్. ఈరోజు మీతోనే వస్తున్నాను. ఏంటి? ఏం లేదు సార్, చాలా సంతోషంగా ఉంది. మీకు ఇష్టం లేకపోయినా వచ్చారు, థ్యాంక్ యూ సార్. పద. ఏమైంది? ఆ అమ్మాయి నీకు తెలుసా? లేదు సార్, కానీ ఇంతకుముందు ఇక్కడే చూశాను.
ఇప్పుడు కూడా ఇలాగే ఏడుస్తుంది. తన సమస్య ఏంటో పాపం. ఏముంది, ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉంటుంది, బాయ్ ఫ్రెండ్తో గొడవ పడి ఉంటుంది, లేదా అమ్మ నాన్న అడిగింది ఇచ్చుండ్రు, అంతకన్నా ఆ వయసులో ఏముంటుంది. పద నేను అడిగిన దానికన్నా ఎంతో ఎక్కువ ఇచ్చావు. ఇంతకన్నా ఏమీ అడగను బాబా, నాకింకేం వద్దు, ఈ సంతోషం చాలు. కొంచెంసేపు కూర్చుందామా సార్? అలాగే. సార్, అయ్యో, ఆ అమ్మ ఇంకా అలాగే కూర్చుంది. ఎందుకో తన్ని చూస్తే చాలా జాలేస్తుంది సార్. వెళ్ళి మాట్లాడరానా? నీ ఇష్టం.